ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్న ఎస్పెన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో తెలంగాణ వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు. అసలు ఎన్ని పోర్టులకు రద్దు చేశారు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉందా ఉండదా, చాలామందికి డౌట్. మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అయ్యింది, మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పట్లో రావచ్చు, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, అసలు ఏ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అయింది తెలుసుకోవాలి మీరు కూడా. ఓకే, దీనికి సంబంధించి పర్టికులర్ లిస్ట్ మనం స్టార్ట్ కలు చేసాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవుతాం. గత ప్రభుత్వాలు ఇచ్చిన 5089 డిఎస్సి టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక దాన్ని కలుపుకొని అప్కమింగ్ సూన్లో మరో కొత్త నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మొత్తానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు, డిఎస్సి నోటిఫికేషన్ రద్దుతో మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా దాన్ని యథావిధ కొనసాగించాలా? సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు అయింది పోయింది, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు కావడం పెద్ద సమస్య కాదండి. సో ఇంక్లూడ్గా మొత్తానికి మొత్తంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అయ్యి కొత్తగా 11,000 ప్లేస్ ఉద్యోగాల ఖాళీతో కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి జిల్లాల వారీగా, మండలాల వారీగా మొత్తానికి ఎస్జెడ్ ఖాళీని, స్కూల్ రిజిస్ట్రేషన్ ఖాళీని, ఆ పర్టికులర్ డిసిషన్ చాలా క్లియర్ అండ్ వెలికట్గా మీకు వీడియో కింద ఇచ్చాము. మొత్తాన్ని మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అనేటువంటి వార్త మీరు ఉదయాన్నే లేచి చూడగానే చూస్తారు, ఇవాళే చూస్తారు, ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు. సో ఈ వీడియో నడిస్తే ఒక చిన్న ఇబ్బంది వల్ల కొన్ని అనుమానకాల ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడకపోయినా మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అయిపోయింది. మరి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పట్లో రావచ్చని మీరు టెన్షన్ పడవచ్చు. ఓకే, ఏ మాత్రం టెన్షన్ పడకండి. ఓకే, అతి త్వరలో అప్కమింగ్ సూన్ 3-4 డేస్లో మనకు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అది కూడా 21,000, ఒకటి కాదు రెండు కాదు, 21,000 పై చెరుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ వీడియో కింద లింక్ ఇచ్చామని. సో ఈ వీడియోలో ఈ మాత్రం డిఫాల్ట్ ఉన్న దయచేసి మీకు వచ్చే ఒపీనియన్స్, కామెంటేషన్ అన్నీ తెలియని. ఓకేనా, సదా మీ సేవలో ఎస్పీ యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ జై హింద్.